ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వందనాలండి. అంత బాగున్నారా? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, మీ అందరి కొరకు మానుదిన ప్రార్థనలో మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినండి. ఈ కార్యక్రమాలు వ్యర్థం చేసుకోకండి. ప్రభు చిత్తంలో దేవుని యొక్క వాక్యం చేత మనము నేర్చుకోగలిగినటువంటి అనేకమైనవి ఉన్నాయి. మన ఆత్మీయ జీవితానికి తగినటువంటి ఆత్మీయ విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకోవాలి. దేవుడు నడిపింపు ఈ లోకరీతిగా ఉండదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనకు బోధించి మరి విశదీకరించి నడిపించి బలపరిచే దేవుడు. కాబట్టి ఆయన చిత్తానికి మనము అప్పగించుకుందాం. ఈ రోజున అభ్యతారు గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అభ్యతారు అపాయము నుండి తప్పించబడిన విషయం. అభ్యతారు అనే ఒక యాజకుడు అతడు తప్పించుకున్న అపాయాలు చాలా. ఈ రోజున ఒక చిన్న విషయాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయము 20వ వచనము 23వ వచనం చదువుతా. అయితే అహిటూబు కుమారుడైన అహిమెలేకు కుమారులలో అభ్యతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చెను. చూచరా, అభ్యతారు అహిమెలేకు కుమారుడైనటువంటి అభ్యతారు తప్పించుకొని దావీదు యొద్దకు వచ్చాను. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? 23వ వచనం, నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు, నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒక్కడే అని అభ్యతారుతో చెప్పాను. ఇది దావీదు మాట. ఇప్పుడు అభ్యతారు తప్పించుకుని వచ్చింది ఎక్కడ నుండి, ఎచ్చట నుండి? మనం ఒకసారి ఈ విషయాలు గ్రహించుదాం. అభ్యతారు ఒక యాజక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఒక దేవునికి యాజకుడు, ఇశ్రాయేలు పక్షంగా దేవుని ఎదుట నిలబడే వ్యక్తి, దేవుని విషయాలను మరి ఇశ్రాయేలు తెలియపరిచే ఒక వంశములో పుట్టిన వ్యక్తి. ఈయన తండ్రి గారు ఒక ప్రధాన యాజకుడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకును సౌలుకును ఉన్నటువంటి పరిస్థితులు, ఆ విరోధ భావాలను బట్టి దావీదు పారిపోయి మరి వీరి యొక్క నోబు కాలనీకి వెళ్ళినప్పుడు, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన దావీదు వాళ్ళ నాన్నగారితో ఆహారం తీసుకుని ఒక ఖడ్గం తీసుకుని వెళ్ళాడు. అది అతనికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని దోయేగా అనేటువంటి వ్యక్తి సౌలు దావీదును తరుముతున్నటువంటి సౌలుకు తెలియపరిచాడు. ఆ పరిస్థితులలో ప్రిలరా, ఈ విషయము దోయేగా ద్వారా తెలియపరచబడినప్పుడు వీరందరిని పిలిపించి, దావీదు నాకు శత్రువు అని మీకు తెలుసు కదా, దావీదుకు మీరు సహాయం చేయనేలా, దావీదు క్షేమం కొరకు దేవుని యెహోవా యొద్ద విచారణ చేయనేలా, కాబట్టి మీరు ఇలా చేసినందున దావీదు యెషయి కుమారుడైన దావీదు నాకు విరోధని మీకు తెలుసు కదా, నా కుమారుడు మరి నా తర్వాత రాజు అవ్వాలి, దావీదును మీరు ప్రోత్సహించి నాకు విరోధంగా మీరు తలపెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని వధిస్తున్నానని ఆ దినమున యాజకులైనటువంటి వారిని, చాలా భయంకరమైన విషయం, దుఃఖకరమైన విషయం, యాజకులైనటువంటి వారిని 85 మందిని చంపుతున్న పరిస్థితి. బాగా ఆలోచించండి, సవులు కనికరము లేని ఖడ్గమును అక్కడ వినియోగించినప్పుడు ఆ వారి సేవకులే, వారి భక్తి గలవారే, దేవుని యొద్ద విచారణ చేసేవారే, ఈ మరి ఇస్రాయేల్ దేశానికి వారు ప్రయోజకులు, ఒక దేశానికి సేవకులు ప్రయోజకులు, సంఘానికి సేవకులు ప్రయోజకులు, గ్రామానికి సేవకులు ప్రయోజకులు. వారిని దుఃఖపరిస్తే ఎలా, వారిని హతమారిస్తే ఎలా, వారిని చంపితే ఎలా అని ఎంతమాత్రము కనికరము లేకుండా, కనికరము లేని ఖడ్గమును. సౌలు దగ్గర ఎప్పుడు కూడా ఒక హీట్ ఉంటుంది. ఆ హీటును పలుమార్లు దావీదు మీద విసిరిన పరిస్థితులు చూడండి. సౌలు దగ్గర ఉన్నటువంటి కనికరము లేని ఖడ్గము వధించమని చెప్పే ఆజ్ఞ ఎంత భయంకరము చూసారండి.
సౌలు సైన్యములో ఉన్నటువంటి వారే యాజకుల మీద పడి చంపమంటే వారు మౌన అయి ఉన్నారని రాయబడి ఉంటుంది వాక్యములో. కానీ ఈ యొక్క సమయంలో ఆ వాక్యములో మనం వెనకాలగానే వాక్యం తిప్పితే దోయేగు అనేటువంటి ఎదోమీయుడు మాత్రము యాజకుల మీద పడి వారిని చంపిన విషయం, సుమారుగా 85 మందిని చంపిన వధిస్తున్న సమయంలో బాగా ఆలోచించేయండి. పిలిపించబడిన వారిలో అభ్యతారు ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ప్రియులరా, సౌలు సైన్యం ఉన్నారు, సౌలు రాజున్నాడు. చూడండి, ఇట్లా వధ జరుగుచుండగా, అత్యాచారం జరుగుచుండగా, నరహత్య జరుగుచుండగా, చూచారండి ఇలాంటి పరిస్థితుల్లో ఈ అభ్యతారు ఎలా తప్పించుకున్నాడు. అదే 20వ వచనంలో రాయబడి ఉంది. ఈ వధ దినమందు, ఈ సంహరించబడుతున్న దినమందు, ఓచ కోత కోయబడుతున్న దినమందు, రాజు యొక్క ఎదుట నుండి, సైన్యం ఎదుట నుండి, చంపువారి ఎదుట నుండి ఈ యొక్క అభ్యతారు తప్పించుకున్నాను అని మాట్లాడుతున్నాడు. ఇది ఎట్లా సాధ్యం? కానీ దీనికి ఒక జవాబు వాక్యంలో ఏముంటుందంటే 91వ కీర్తన 14వ వచనంలో ఏముంటుందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించి తిని. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారు తప్పించబడతారు, అపాయం నుంచి తప్పించబడతారు, ప్రమాదముల నుండి తప్పించబడతారు. దేవుని ప్రేమించేవారు తప్పించబడేటువంటి అనుభవంలో ఉంటారు. కీడు నుండి, చూసారండి, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి, కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితులు, ఈ రోజున లోకములో ఎక్కడ చూసినా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. దేవుని వాక్యం చెలవిచ్చుది అభ్యతారు తప్పించబడ్డాడు అని అంటే ప్రవచన వాక్యం ఇలా చెలవిచ్చుద్దండి. దేవుని ప్రేమించేవారు వారు తప్పించబడతారు, అపాయము నుంచి, ప్రమాదము నుండి, పాపంలో పడిపోకుండా, నరకానికి జారి పడకుండా. చూసారా ఎంత లేఖనం, ఎంత గొప్ప వాక్యము ఈ రోజున మనము గమనించండి. అభ్యతారు ఒక యాజక కుటుంబికుడు, వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రధాన యాజకత్వం చేశాడు. కానీ కాఠిన్యమో వారి మీద ఒక ఖడ్గము వలె పనిచేస్తున్న సమయంలో ప్రియులరా అతడు తప్పించుకున్నాడన్న మాట ఒక గ్రంథములో గ్రంథస్థం చేయబడిన మాట గొప్పది. ఏ రాజు దగ్గర నుండి, ఏ సైన్యం దగ్గర నుంచి ఇలాంటి కార్యక్రమాలు తప్పించుకోవటం కష్టం. అయితే దేవుడే తప్పించినట్టు, దేవునే సహాయం ఉన్నట్టు మనము అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకో మాట ఏంటంటే, అతల్య అహజ్య తన కుమారుడు చంపబడ్డాడని రాజ కుటుంబీకులైనటువంటి అతల్య వెంటనే తన ఖడ్గమును దూచి యోధా రాజుల వంశములో మరి రాజ కుటుంబీకులనబడిన ప్రతి ఒక్కరిని అందరినీ చంపటం ప్రారంభిస్తున్న సందర్భం. అక్కడ వ్రాయబడిన మాట కూడా అట్లా ఉంటుంది, యోధా రాజ కుటుంబీకులందరినీ ఆమె చంపుతూ వచ్చుచుండగా మరి ఒక ఆవిడ ఉంది, యెహోషెబ ఆమె యోవాషును దాచి తప్పించి అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. తప్పించుట, వధ దినమందు తప్పించుట. ఒక కరోనా వచ్చింది. ఆ కరోనా కాలంలో మరి ఈ రోజున సువార్త పరిచయం జరుగుతూ చెప్పేవాళ్ళు చెప్తుండగా, వినేవాళ్ళు వింటుండగా, మరి తిరిగేవాళ్ళు తిరుగుతుండగా, ఇదంతా దేవుడు తప్పించినటువంటి ఆ భయంకరమైన అపాయము నుండి దేవుడే తప్పిస్తాడు. యోవాషు కూడా అలాగూ తప్పించబడినట్లు వాక్యము చెలవిస్తుంది, బైబిల్ చెలవిస్తుంది, దేవుడు చెబుతుంటాడు తప్పించువాడు నరకమునకు జారిపోకుండా, పాతాళ పాలు అవ్వకుండా, పాపములో పడిపోకుండా, ఖడ్గము చేత హతులు కాకుండా, తెగులకు ఆకుతి కాకుండా, మరి పలు విధాలైన ప్రమాదములకు, శాపానికి గురి అవ్వకుండా, శాపమును అనుభవించకుండా ఒకే ఒక వ్యక్తి, ఆయన ప్రభువైన క్రీస్తు వాక్యము తప్పించుద్ది. నేను ఎవరు తప్పించలేరు, గొప్ప స్నేహితులు తప్పించలేరు, ఐడియాల మీద ఐడియాలు నేను తప్పించవు. చూసారండి, ధనము తప్పించదు, టెక్నాలజీ తప్పించదు. మనుషులు ఎన్నెన్ని టెక్నాలజీలు ఉపయోగించిన, ఎంతెంత గొప్ప వారి మేధావితనాన్ని చూపించిన, వేదాలు ధ్యానించిన,
లేఖనము జీవము కలిగే లేఖనము దేవుడే ప్రభు వాక్యం చలవించదు కదా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి అది దేశమైన, అది రాష్ట్రమైన, అది గ్రామమైన, అది ప్రపంచంలో ప్రతి ఒక్కరి విషయాలు ఇది గమనించాలి ప్రియులారా. దేవుడే సృష్టికర్త, ఆయన తప్పించగలడు. నీ వ్యాధి నుంచి, నీ సమస్య నుంచి, కోర్టు కేసుల నుండి, నీకున్న శోధ నుండి, వ్యక్తిగతంగా అనుభవిస్తున్న బాధ నుండి, చూసారండి, నువ్వెన్నో విషయాల్లో వైఫల్యం చెందుంటావు, విఫలమై ఉంటావు, కానీ దేవుడు నిన్ను అనేక అపాయాల నుండి, మరణము నుండి తప్పించువాడు యెహోవా. కాబట్టి ఇట్లా దేవుని వాక్యము తప్పించబడినప్పుడు దావీదు మాట ఏమన్నంటే, ఇక్కడ దావీదు యేసుక్రీస్తుకు చక్కటి చూచిన ఆయన ఏమన్నాడంటే, నా యొద్ద నీవు భద్రముగా ఉంటావు. ఆ మాట 23వ వచనంలో ఏముందంటే, భయపడకు, నా యొద్ద నీవు ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు అనే మాట చాలా చక్కటి ఆదరణ. చూడండి, అరణ్యములు ఉన్న దావీదు దగ్గరకు, ప్రియులారా ఆలోచించేయండి, దావీదుకి మరి నీడ లేని పరిస్థితుల్లో గూడు విడిచి తిరుగుతున్న పక్షివల్లి తిరుగుతున్న దావీదు ఈ మాట అనగలిగాడు. దావీదు పోనీ ఈ మాట కాకుండా ఇంకో మాట అనుంటే, నా నేనే భయపడుతూ పారిపోతున్నాను, నాకే ఆశ్రయం లేదు అని అనుంటే, కాబట్టి ఇది నా వలన జరిగిన విషయము, ఇది నా అకౌంట్లో కలిగిన కీడే, నీ ప్రాణమునకు నా ప్రాణమునకు ఒకటే గురి, ప్రమాదము ఖడ్గము, అయితే నా యొద్ద నువ్వు భద్రంగా ఉంటావు. ఏ అంత ధైర్యం దావీదుకి? ఇట్లన్నీ మనం ఆలోచించేయండి. దావీదు కాస్త నెత్తి మీద, నడి నెత్తి మీద అభిషేక తైలం ఉంది, సమూయేలు ప్రవక్తే వేశాడు, అది అతను కాపాడుతుంది, అది అతను నడిపిస్తుంది, ఆ అభిషేకం అతన్ని పరిపూర్ణ చేస్తుంది, ఆ అభిషేకం అతను తప్పిస్తుంది. చూసారండి, అభిషేక తైలము దావీదుని ధైర్యపరుస్తుంది, ఆత్మీయ కోణాలను నడిపిస్తుంది అనేటువంటి ఒక అభిషేకం అతని మీద ఉంది. అభిషేకం మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున సంఘములో దేవుని ప్రియులని మీరు దేవుని చేత అభిషేకించబడిన వారిలాగా, అభిషేకించబడిన వారిని వెంబడించుచున్నారా? అభిషేక సంబంధమైన, ఆత్మ సంబంధమైన వాక్యాలను మీరు వింటున్నారా? అల్ప సంబంధమైన వాటి కార్యక్రమాల మీద మీరు దృష్టి ఉంచుతున్నారో ఒకసారి ఆలోచించేయండి. ఈయన దావీదు, నా యొద్ద నువ్వు భద్రముగా ఉండువు, ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కనమాట, భద్రత నా దగ్గర ఉంది. దావీదుకు భద్రత ఉన్నట్టు అతను అభిషేకం చెబుతుంది, దేవుని నడిపింపు అతను చెబుతుంది. చూసారా ప్రియులారా, కంగారు పడకుండా ధైర్యంగా ఉంటుందంటే మరి ఆ నడిపింపు మనం ఒకసారి చూడాలి. అయితే ఇందులో ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపం చేస్తా. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని అని రాయబడి ఉంది. యేసుప్రభు వారు ఆయన ప్రార్థనలో అంటే సురక్షితము, క్షేమదాయకము, ఆశీర్వాదము, భద్రత. ఎక్కడైతే భద్రతగా ఉంటుందంటే ఇక్కడ క్రీస్తు ప్రభు సత్యశీలుడు, పరిశుద్ధుడు, వాక్యమైన దేవుడు, పరలోకము నుంచి భూమి మీద దిగి వచ్చిన యేసుక్రీస్తు ఒక్క మాట సున్నా పొల్లు కొట్టివేయబడని సత్య వాక్యము, ప్రభు మాట అంత ఖచ్చితం. దేని మీదైనా నీకు నమ్మటానికి ఆ నమ్మకం లేకపోయినప్పటికీ దేవుని వాక్యము నమ్మి తీరాలి ప్రతి ఒక్కరూ. యేసు ప్రభు చెబుతున్నాడు, నీవు నాకు అప్పగించిన వారిని నీ నామమందు కాపాడి భద్రపరిచి. ప్రపంచం ఇంకెక్కడ భద్రత లేదు, లోకం ఇంకెక్కడ భద్రత లేదు. చాలామంది అనుకుంటారు భద్రత, చూడండి, ధనం ఉంటే మనం భద్రతగా ఉంటామనుకుంటారు, ఆస్తి పాస్తులు ఉంటే మనకు పర్వాలేదు, మన లైఫ్ బాగుంటుంది అనుకుంటారు. మనకి ఈ మనిషి ఉన్నాడు, ఈయన మనల్ని ప్రేమిస్తున్నాడు, చూడండి, మా అమ్మ నాన్నకంటే బాగా ప్రేమిస్తున్నాడు, ఈయన మనకి సపోర్ట్ చేస్తాడు, నేనంటే చాలా ప్రేమ, ఇంకా నాకేం పర్లేదు అనుకోవద్దు. నా భార్య కంటే ఈమె ఎవరో నన్ను బాగా ప్రేమిస్తుంది, నా భార్య ఇసుగుదల కలిగింది, నన్ను అర్థం చేసుకోలేదు అని అక్కడ ఆశ్రయం చేసుకోవటానికి లేదు. అది నిజమైన భద్రత కాదు. చాలామంది అనుకుంటారు ప్రియులారా, నా భర్త కంటే ఈయన చాలా ప్రేమిస్తాడు,
నా ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళకంటే వీళ్ళకంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు వీరు అని మీరు అవివేకాన్ని అపార్థం చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సమయంలో చూడండి, భద్రత ప్రభు చెప్తాడండి, నీ నామమందు నేను భద్రపరిచాను. చూడండి, దేవుని పిల్లలకు సంఘానికి భద్రత, దేవుని పిల్లలైన వారికి భద్రత చూడండి, యేసుక్రీస్తు నామములోనే ఉంది. దురాత్మలు తొలగిపోయేది యేసుక్రీస్తు నామములోనే, పవిత్రత కలిగేది యేసుక్రీస్తు నామములోనే, ప్రపంచానికి ఆధారమైంది యేసుక్రీస్తు నామం, భూమికి ఆధారమైంది యేసుక్రీస్తు నామము, సృష్టి అంతటికి ఆధారము యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తున ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే నిన్ను భద్రపరుచున్నది. ఇంకా ప్రపంచములకి ఏమి లేదు. ఈ రోజున అనేక మంది అనేకమైన వాటిని యేసుక్రీస్తు ప్రభు చెప్తారండి, నీ నామమందు నేను నువ్వు అప్పగించిన వారిని ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతారో వారు దేవునికి అప్పగింపబడిన వారు, వారి కుటుంబాలు నశించవు, వారి ప్రాణము వారి దేహము వారి కుటుంబాలు భద్రపరచబడి ఉంటాయి. పరిశుద్ధాత్మ చేత ఆయన ముద్రిస్తాడు, భద్రపరుస్తాడు. నమ్మండి, ప్రభుని అర్పించుకోండి. చాలామంది నమ్మకములు కూడా అపనమ్మకాన్ని కల్పించి ఆదివారాలు కోల్పోతున్నారు, ఆరాధనలను తొలగించుకుంటున్నారు, వారికి దేవుని మీద నమ్మకం లేకే పనులు చేసుకుంటున్నారు, దేవుని మీద నమ్మకం లేకే చాలామంది వెనక్కి తిరిగి చూస్తున్నారు, దేవుని మీద నమ్మకం లేక వెనుతిరిగినటువంటి అనుభవాలు చాలామంది లేఖనాల్లో మనం చూస్తాం. వద్దు వద్దు ప్రియులరా, యేసుక్రీస్తు నీ నామమందు నువ్వు నాకు అప్పగించబడిన వారిని నేను కాపాడాను, భద్రపరిచాను. కాపాడుబడుట నీ పవిత్రతను కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మనకున్న తీర్మానాన్ని కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తాడు. యోధా పత్రికలో కూడా 1:1 ఏముంటుందంటే, యేసుక్రీస్తు నామమందు భద్రపరిచి అనే మాట ఉంటుంది. చూడండి, ప్రత్యక్ష గుడారము, దీనికి ఒక వాక్యం చెప్పాలి మీకు. ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంది. మందసములో అహరోను చీరించిన కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞలు ఉన్నాయి ఆ పెట్టిలో. ఆ పెట్టి మీద ఒక మూత, దాన్ని ఏమంటారంటే కరుణాపీఠము. కరుణాపీఠం ఎందుకంటే ఆ పెట్టులో ఉన్న వాటిని భద్రపరచటానికి, భద్రత. దానిలో మన్నా పాత్ర ఉంది, మరి అది 7 సంవత్సరాల తరబడి అరణ్యంలో కురిసిన మన్నాను దానిలో భద్రపరిచారు. అది చూసారండి, యెరూషలేముకి వచ్చేంత వరకు మందిరంలో మందసంలో పెట్టినంత వరకు అది భద్రంగా ఉండాలంటే దాని మీద కరుణాపీఠము. కరుణాపీఠం దేనికి సూచనని లేఖనం చెలవిస్తుంది? క్రీస్తు ప్రభు వారికి సూచన. కరుణాపీఠం మీద ఉన్నటువంటి దేవదూతలు ఉంటారు, కెరూబులు ఉంటే వాళ్ళ ముఖాలు ఆ కరుణాపీఠం వైపు ఉంచి లోపల ఉన్న ఆజ్ఞల పలకల మీద మొఖాలు ఉంచి రెక్కలు విప్పు ఉంటాయి. అంటే క్రీస్తు ప్రభు వైపు చూస్తూ, ఆయన ఆజ్ఞల వైపు చూస్తూ ఉండాలి. అప్పుడు ఆ పెట్టికిను, ఆ పెట్టులో ఉన్న వాటికి భద్రత. సంఖ్యాకాండములో కూడా ఒక మాట ఉంటుంది ప్రియులారా, ఏమనంటే ఏ పాత్రకైతే మూత ఉండదో అది అపవిత్రము అని. చూసారా, మూత వేయబడిన కోపము అని వాక్య పరమగీతాల్లో ఉంటుంది. మూత లేనిది అది అపవిత్రము. యేసుక్రీస్తు లేని జీవితము అది అపవిత్రము. అది అపవిత్రం అంటే పాపంలో ఉంటుంది, లోకంలో ఉంటుంది. లోకం అంటే లోకమంతా నమ్ముద్దేక, లోకం ఎంత నమ్మినా, లోకంలో ఉన్న ఆరాధనలో జరుగుతున్నాయి ఇప్పుడు, లోకంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏది నమ్మినా అది నిలబడేది కాదు. లోకంలో నువ్వు దేన్ని నమ్ము, శాస్త్రాలను నమ్ము, వేదాలను నమ్ము, లేకపోతే ఏమేమో కొన్ని శకునాలను నమ్ము, మనుషులను నమ్ము, ధనాన్ని నమ్ము, సృష్టిని నమ్ము, చెట్లు నమ్ము, దేనిని నమ్మినా అది నిలిచేది కాదు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు నామములో భద్రత. చూడండి, ఆ మందసములో ఉన్న ఆ ఆజ్ఞలకే కానీ, చిగురించిన కర్రకే కానీ, చూసారండి, మన పాత్ర ఎలా భద్రపరచబడి ఉన్నాయో, క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరూ పునరుద్ధానపు శక్తి విషయంలో, ఆత్మీయ అడుగు జాడల విషయంలో, ప్రతి విషయంలో వారు భద్రపరచబడి ఉంటారు. వారి ప్రార్థన భద్రపరచబడి ఉంటుంది, వారి విశ్వాసం భద్రపరచబడి ఉంటుంది, వారి సేవ భద్రపరచబడి ఉంటుంది, వారి ప్రయాసం భద్రపరచబడి ఉంటుంది. దేవుని కొరకు ఏమి ఖర్చు పెడుతున్నారో అది భద్రత కలిగి ఉంటుంది. దేవుని కొరకు నువ్వు చేసే త్యాగము, దేవుని కొరకు నువ్వు చేసే తీర్మానము, అది ఒక భద్రపరచబడి ఉంటుంది. అది ఒక అర్పణగా, అన్యజనులు అను అర్పణగా ఉండిపోతావు నువ్వు దేవునికి. కాబట్టే
అట్టి ఆశీర్వాదమును మనం కలిగి ఉండాలి. ఈ అభ్యతారు ఎందుకు ఇంత భద్రత కలిగి ఉన్నాడంటే, మీరు తర్వాత అయినా చదువుకోండి సమ్మేళ గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అభ్యతారు దగ్గర ఏపోదు, దేవుని దగ్గర విచారణ చేసే ఒక పరికరం ఉండట్టుగా. పిల్లలారా, ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము అభ్యతారు గురించి 26వ వచనాన్ని చదువుతున్నా. తర్వాత రాజు యాజకుడైన అభ్యతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడువి అయితివి గాని, నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. ఇది క్రొత్త నిబంధనకు ఒక అమూల్యమైన తీర్పుకు చూసిన ఆ యొక్క సౌలు యొక్క కరుణ లేని ఖడ్గానికి పాత్రుడయ్యాడు. కానీ దేవుడు అక్కడ తప్పించాడు. మొదటి అనుభవం అక్కడ మరణమును దేవుడు తప్పించాడు. ఆ తదుపరి కాలంలో మరి అతను ఏపోదుతో దేవుని దగ్గర విచారణ చేసి యాత్రలో కొనసాగి యెరూషలేము దేశములో చేరినటువంటి ఒక గొప్ప అనుభవంలో నడిపించబడ్డాడు అభ్యతారు. ప్రియులారా, ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఆ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అభ్యతారును యోవాబును అధోనియా పక్షమున వహించి, అంటే ఎందుకు వహించారు, దావీదు ముసలుడైపోయాడు, మంచం మీద ఉన్నాడు, సరైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు, నా తర్వాత రాజు ఎవరు అనేటువంటి క్లారిటీ ఇవ్వలేదు, ప్రజలందరూ సస్పెండ్లో ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు, చిట్ట చివరికి దావీదు తర్వాత రాజు ఎవరు తెలవట్లేదు. ఇలాంటి పరిస్థితిలో అధోనియా ఒక 50 మందిని తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం చేసి బలులు అర్పించి ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. ఈ జరుగుతున్న సన్నివేశంలో దేవుడు రాజుగారు నిర్ణయించే తన చిత్తమును ఎలా బయలుపరుస్తాడో, ప్రజలకు అర్థం కాని సమస్యలో, ఇరుకులో, సందర్భంలో వారు ఉన్నారు. ఒక ఎటు తోచని పరిస్థితిలో, రాజెవరో మరి ఎవరవుతారనేటువంటి తెలియని పరిస్థితిలో ఈయన కూడా, దావీదు రాజుగారు కూడా ఫలానాయనని డిక్లేర్ చేయలేదు, ప్రకటించలేదు, ఎవరో తెలియపరచలేదు. ఇలాంటి స్థితిలో దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి కదా, ఈ రాజ్యము ఎవరై ఎవరిని రాజులు చేస్తే బాగుంటుందని కనిపెట్టాలి కదండి. ఇలాంటి పరిస్థితిలో ఈయనేం చేశాడు, యోవాబుతో కలిసి అధోనియా పక్షమున, ఒక మూర్ఖుడు, దైవ చిత్తమును అర్థం చేసుకోలేనివాడు అధోనియా, దేవుని ఆత్మ లేనివాడు, దేవుని ప్రేరేప లేనివాడు, దేవుని ఏర్పాట్లోకి రానివాడు, దేవుడు కొనుకొని వ్యక్తిని ఆయన పక్షమున చేరాడు. చూసారా, చాలామంది ప్రభులో రక్షించబడి స్వస్థత పొంది మేలు పొంది దీవుని పొంది పార్టీలో చేరినట్టు, పార్టీ మారింది, సేవ మారింది, సంఘం మారింది, పరిచర్య మారింది, తీర్మానాలు మార్చేసుకుని తమ జీవితాన్ని చూడ, వారు స్వచిత్తమునకు ఏది బాగుంటే, ఏది మెరిట్గా ఉంటే, ఏది మనకు లాభం ఉంటే, ఏది మనకు పెత్తనాలు ఇస్తారో, అధికారాలు ఇస్తారో, అక్కడికి వెళ్ళి మనం పెత్తనం చెయ్యాలి. ఆత్మీయతలో చిన్నవారైన సేవకుల దగ్గరికి వెళ్ళి అక్కడ పెత్తనాలు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియులారా, అభ్యతారు దగ్గర మరి ఏపోదు ఉంది కదా, దేవుని దగ్గర విచారణ చేయొచ్చు కదా. ఇట్టి వ్యక్తి నూతనంగా రాజ్యం ఏర్పడే సమయంలో, పరిశుద్ధాత్మను దేవుని చిత్తమును తెలియపరచిన సమయంలో, దేశంలో ఉన్న రాజులు వీళ్ళందరూ కూడా అయోమయమైన పరిస్థితుల్లో ఉండగా ఈయనేం చేయాలి, ప్రధాన యాజకుడైన అభ్యతారు అని మార్కు రాశాడు కదా, యేసుక్రీస్తు చెప్పిన మాటను, ప్రధాన యాజకుడు ఒకప్పుడు పారిపోయి ఆదరణ పొందినవాడు అట్లా ఇట్లా ఎదిగి ప్రధాన యాజకుడు అంతటోడు అయిపోయిన తర్వాత, దేవుని ఎదుట నిలబడే అంతటోడు అయిన తర్వాత దేవుని చిత్తమును తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు అధోనియా పక్షమున వహించేడో వచనంలో మీరు చదవండి, అధోనియా పక్షం వధించినటువంటి సందర్భంలో మరి తీర్పు సరిగా వచ్చిందా. ఇంతలో జేజే వినాదాలు జరగగానే దావీదు మంచం మీద నుండి ప్రవక్తని పిలిచి సొలొమోను రాజును ప్రకటన చేశాడు. చూసారా, దేవుని చిత్తమును తెలుసుకోకపోవటం వలన అతనికి ఏమొచ్చిందంటే,
మరణం వచ్చింది. కారణం ఏంటంటారా, యోబు లాంటి వాడు చనిపోయాడు. అదుని పక్షాన వహించిన, విరోధంగా వహించిన ఆ పిల్ల శాస్త్రలో కార్యక్రమాలు అల్లరితో కూడిన మోక వీళ్ళందరూ వధింపబడ్డారు. అపశాలం పక్షాన చేరిన వారందరూ ఎట్లా తరవబడి వధించబడ్డారు. దేవుని రాజ్యానికి వ్యతిరేకముగా, దేవుని ఆజ్ఞకి వ్యతిరేకముగా, రాజు ఆజ్ఞకి వ్యతిరేకంగా దేవుని చిత్తమును కనిపెట్టుకోకుండా ఉండే వారికి మరణం ఉన్నట్టుగా చూడండి, ఇతను గ్రహించిన పరిస్థితి చూశారండి. గ్రహించిన అనుభవాలు ఉన్నాయా, దాఖలాలు ఉన్నాయా? అందుకొరకే మొదటిసారి సౌలు యొక్క ఖడ్గము నుండి తప్పించబడ్డాడు. ఇప్పుడు సొలొమోను సమాధానకర్త అయిన తీర్పు నుండి తప్పించబడ్డాడు. ఏమని మనం చదివాము, నీవు మరణానికి పాత్రుడివే కానీ నీవు మందసాన్ని మోసావు, నా తండ్రి ముందు నడిచావు, నా తండ్రి యొక్క అడుగుజాడల్లో శ్రమల్లో దేవుని దగ్గర విచారణ చేసి సేవ చేశావు, పరిచర్య చేశావు, పాటలు పాడావు, ప్రార్థన చేశావు, శ్రమ పడ్డావు, కాబట్టి నీకు మరణము తప్పింది. అబ్యతారికి రెండు అపాయాలు తప్పినాయి, ఆజ్ఞలు రాజుగారి దగ్గర నుండి, మరి ఆజ్ఞల నుంచి తప్పబడిన అనుభవం అండి. ఇది భయంకరమైన విషయం. ఇది దేవుని దయ, ఇది దేవుని దయ. కీర్తన గ్రంథంలో 18:19 ఉంటుంది, అతడు నాకు ఇష్టుడు కనుక అతడు తప్పించబడ్డాడు. దేవునికి ఇష్టంగా ఉండేవాళ్ళు పొరపాట్లు ఉన్నా తప్పించబడతారు. అయిపోయింది, వీడి పని అయిపోయింది, ఈ సేవ అయిపోయింది, వీళ్ళ ప్రార్థన అయిపోయింది, ఈ లాస్ట్ అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను చిగురింపు చేస్తాడు. అదిగో అహరోను కర్ర చిగురించింది. చిగురు అనుభవంలో శ్రేష్టమైన అనుభవాలు మీరుంటారు. కాబట్టి అభ్యతారు రెండు పర్యాయాలు ఖడ్గము నుంచి తప్పించబడ్డాడు. అది దేవుని దయ, దేవుని కృప. అట్టి దీవెన మీకుంది, అట్టి ఆశీర్వాదం మీకుంది. మీరు ఆశీర్వదించబడిన వారు, అట్టి దీవులు మీరు నడుచుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు ఇంకా అర్థవంతంగా చేసి ప్రతి వారికి ఆశీర్వాదకరంగా నియమించి ఆశీర్వదించి దీవించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైస్ ద లార్డ్. మీ అందరూ వందనాలండి.